ఓం శుభంకర్యే నమః. 2024 భోగి, సంక్రాంతి, కనుమ పండుగల యొక్క వివరాలను తెలియజేస్తున్నాము. శ్రద్ధగా వినండి. ఈ 2024 జనవరి 14వ తారీఖు అంటే ఆదివారం 14వ తారీఖున భోగి పండుగ మనకి వచ్చింది. మనకి తెలుసు, ఆ భోగి పండుగ రోజున సూర్యోదయాత్ పూర్వమే మనం నిద్రలేచి ఇంటి ముందు ఈ నెల రోజులు మనం ధనుర్మాసంలో పెట్టినటువంటి గొబ్బెమ్మలని సేకరించి భోగి మంటని వేసి ఆ మంటలో కాల్చినటువంటి నీటితో తలస్నానాన్ని చేసి మన ఇంటి దేవుడిని, మన గ్రామదేవతని, మన గ్రామ దేవాలయాలని మనం దర్శిస్తాం కుటుంబంతో కూడి. ఆ రోజున విందు వినోదాలని ఆస్వాదించి మరుసటి రోజు సంక్రాంతికి సిద్ధమవుతూ ఉంటాం. సంక్రాంతి ఎప్పుడయ్యా అంటే జనవరి 15 సోమవారం రోజున ఉదయం 8:25 మకర రాశిలోకి సూర్యగ్రహం ప్రవేశిస్తుంది. అప్పుడు మకర సంక్రాంతి అంటాం. ఈ సూర్యుడు ప్రవేశించిన తర్వాత చాలామంది వాళ్ళ ఇళ్లల్లో పెద్దలు ఎవరైతే గనక కాలం చేసి ఉంటారో వారందరి పేరు మీద కూడా ఇంటి పురోహితుడికి కానీ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో పూజారి గారికి కానీ బ్రాహ్మడికి స్వయం పాకాన్ని దానము చేసి ముందుగా పెద్దలని తృప్తిపరుస్తారు. అటు తర్వాత చక్కగా ఇంటికి వచ్చి ఇంట్లో వారి యొక్క నిత్యము చేసుకునేటువంటి పూజని పిల్లా పాపలతో కలిసి అందరూ కూర్చుని చేసుకుంటారు. బొమ్మల కొలువు కూడా సంక్రాంతి రోజు చాలామంది పెడతారు సాయంకాలం పూట. మధ్యాహ్నము చక్కగా భోజనాది కార్యక్రమాలను చేసి ఇంట్లో ఉన్నటువంటి కష్టసుఖాల గురించి అందరూ చర్చించుకుని సాయంత్రము దీపాల వేళ బొమ్మల కొలువుని పెట్టి పేరంటల్లాగా చేస్తారు. ముందు రోజు భోగి రోజున మన ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లలందరికీ కూడా భోగి పళ్ళని పోసి వాళ్ళని ఆనందింపజేస్తారు. అలాగే ఇక కనుమ, ఇది చాలా ప్రధానమైనటువంటి పండుగగా రైతులు పాడి పంటని కాపాడేటువంటి వారు, పశువుల మీదే జీవనం చేసేటువంటి వారు చేస్తూ ఉంటారు. అదేమిట్రా అంటే కనుమ పండుగ. ఈ కనుమ పండుగ రోజున రైతులు వారు వారి సంరక్షణలో ఉన్నటువంటి పశువులకి ఏ పని చెప్పకుండా పూర్తి విశ్వాసాన్ని ఇస్తారు. ఏ పని చెప్పకుండా ఆ పశువులకి పూర్తి విశ్రాంతిని ఇస్తారు. ఆ విశ్రాంతిలో వాటిని చక్కగా తయారు చేసి వాటికి కావాల్సినటువంటి పౌష్టిక ఆహారాన్ని తృప్తిగా పెట్టి వాటి సన్నిధిలో రైతు కాలాన్ని గడపడం నిజంగా భగవంతుడి యొక్క సన్నిధిలో కాలాన్ని గడిపానా అని రైతు అనుకుంటాడు. ఎందుకంటే అతనికి ఆ యొక్క పశువులే పరమాత్మ స్వరూపం. ఆ యొక్క ఎద్దులు, ఆవులు ఇత్యాది వాటి నుంచి సంపదని పొందేటువంటి రైతులు, వారు గనక నిజంగా అంత పంటని పండించకపోతే ఇవాళ మనందరికీ ఆహార పదార్థాలు దొరకటమే కష్టం. కాబట్టి రైతుని సంస్కరించుకునేటువంటి రోజుగా పరమాత్మ మనకి కనుమ పండుగని ఇచ్చాడు. కనుమ రోజు మినుము తినాలి అంటారు. ఆ రోజు ఉదయం చక్కగా గారెలను చేసుకుని పౌష్టికమైనటువంటి పదార్థాలని తింటారు. అలాగే కనుమ రోజున గ్రామాన్ని దాటకుండా ముక్కనుమ రోజు ప్రయాణాన్ని చేస్తూ ఉంటారు. ధర్మోదకాలు సమర్పణ
చేస్తూ ఉంటారు చాలామంది ఎవరైనా పోతే. మన ఇంట్లో మన గోత్రీకులు ఎవరైనా పోయినప్పుడు, ఊరు పెద్దలు పోయినప్పుడు ఊరిని దాటకుండా ఉంటారు. అలాగే గ్రామము దహనమైనప్పుడు గ్రామాన్ని దాటకుండా ఉంటారు. ఈ కనుమ రోజున కూడా అంతే ప్రమాదం. ఎందుకంటే కనుమ తన యొక్క గ్రామములో ఉన్నటువంటి వారందరినీ పరిపూర్ణముగా రక్షించటానికి వేచి ఉంటుంది. నిన్ను నేను రక్షిస్తాను ఉండు అంటే, నాకు పనుంది వెళ్ళిపోతాను అంటే ప్రమాదమే. ఆ ఒక్కరోజు కనుమ గర్భములో, అంటే ఎవరు ఎక్కడెక్కడ ఉంటారో వారు అక్కడక్కడ ఉంటూ ఆ రోజున కుటుంబంతో ఉండటం అనేటువంటిదే సంవత్సరము మొత్తము కూడా శ్రీరామరక్ష. ఈ మూడు పండుగలని ఎంతో వైభవంగా మన రాష్ట్రం, పొరుగు రాష్ట్రాల వారు, ఇతర రాష్ట్రాల వారు చేసుకుంటూ ఉంటారు. మనం ఒక్కరమే ఆచరించాం ఇది, అనేక మంది మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ ఆచరిస్తారు. ఇంత గొప్ప పండుగని ఆనందంగా మీరందరూ కూడా గడపాలి అని చెప్పి కోరుకుంటున్నాను. ఈ యొక్క మూడు పండుగలలో అత్యంత విశేషమైనటువంటి పండుగే కనుమ. ఎందుకంటే ఆ రోజున మన గ్రామదేవత, మన ఇంటి దేవత, పశువులు ఇవన్నీ కూడా చాలా విశ్రాంతిగా ఉంటాయి. సంక్రాంతి చాలా ప్రధానం మధ్యలో ఉన్నది. సంక్రమణమైనటువంటి పురుషుడు, ఆ యొక్క సూర్యుడు మకరంలోకి ప్రవేశించడం చాలా ప్రధానం, నేనది కాదనట్లా. కానీ కనుమ రోజున ఎవరెవరైతే గనక వారి వారి గ్రామాల్లో ఉంటారో ఆ గ్రామదేవత అనుగ్రహాన్ని పొందగలుగుతారు. అందుకనే చాలామంది ఊరు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆమిత్యము భోగి రోజైనా బయలుదేరి వెళుతూ ఉంటారు. సంక్రాంతి కనుమ రెండు రోజులు ఉండేస్తాము అని. సంక్రాంతి పెద్దలని స్మరణ చేసుకుని వారి యొక్క అనుగ్రహం ద్వారా మా కుటుంబానికి ఇంత పరంపర కుదిరింది అని చాలా ఆనందంగా ఉంటారు. ఇటువంటి కాలాలలో ఈ మధ్యన చాలామంది సంక్రాంతి రోజు కూడా మాంసాన్ని తింటున్నారు, మద్యాన్ని సేవిస్తున్నారు, పండుగ అంటున్నారు కనుక మీకు చెప్పదలిచాను. అటువంటి వ్యసనాలకి పాల్పడకండి. పండుగ రోజులలో మాంసాహారాన్ని తినటము, మద్యాన్ని సేవించడం అనేటువంటిది మీకు ఆనందాన్ని ఇవ్వచ్చేమో కానీ మీ కుటుంబానికి అది ఆపద. మీరు చేసేటువంటి ఆ ఒక్క తప్పిదం వలన కుటుంబం సంవత్సరము మొత్తము కూడా దుఃఖితులై ఉండాలి. అందుకనే మీరు అనుకున్నటువంటి ఏ పని అవ్వట్లేదు. పండుగని పండుగగా జరుపుకోండి. మందు తాగితేనో మద్యాన్ని సేవిస్తేనో పండుగ అని అనుకుంటే అది మీ మాయ, అది మీ యొక్క దుర్బుద్ధి. పండగ రోజుల్లో మాత్రము మీరందరూ ప్రమాణం చేసుకోండి. ఈ సంక్రాంతి నుంచి ఎటువంటి పండగ అనేటువంటి రోజున మాత్రము మద్య మాంసాలకి దూరంగా ఉండండి. చాలామంది మద్య మాంసాల కోసమే పండుగనే చేసుకుంటున్నారు, చాలా తప్పు చేస్తున్నారు. ఈ ప్రమాదం మీ పిల్లల మీద పడుతుంది. వాళ్ళు కష్టపడిన రోజున మీరు ఎన్ని పూజలు చేసినా శూన్యమే. పండుగల ఆ సందేశాన్ని మీకు ఇవ్వలేదు. కలిసి కూర్చుని మాట్లాడుకోండి, కుటుంబం ఆనందంగా ఉండండి అంది. ఆనందం అంటే తాగితేనే వస్తుంది, తింటేనే వస్తుంది అని భ్రమపడకండి. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. శుభము కలుగుగాక. జై శుభంకరి.